हाई अंडी वेलकम बैक टू स्वीटी वरल एला ने चाला बहुना ब्यूटिफुल हेयर पैक नीसकोचेसानुकसार वीडियो के चूस चूसे मुझे एवरना मुझे मन चैनल चूसते प्लीज सब्सक्राइब चेंदी लाइक चेंदी शेयर चेंदी इकड़ मुझे पैक ने प्रिपेर चुस्कमो चूदा इक पड़गा उ प्लास्टिक डब्बा तस्कना अंदर रूम स्पून मेंत वेक तरवा रईस तस्कना मन इंट्लो रईस वाड़तामो आ रईस ने इक रूम स्पून तस्कना अलागे कलोंजी सीड्स नल्ला जीलकर्र अंटाम कदा अवैते रूम स्पून तस्कना मरी फुल का इकड़ चूपिस्तुन्नान कदा ई विधंगा तीसुकुन्नानु उसिरी अंडी आम्ला पेद्द उसिरिकायनी नेनु एंडबेट्टुकुन्नानंडी इवि एंदुकंटे पच्चिवने दोरकोवु कदंडी इला एंडबेट्टुकोवडं वल्ल एप्पुडु कावालंटे अप्पुडु प्याक मन हेयर प्याक लो यूज चेसुकोवच्चु आ ओक स्पून तीसुकुन्नानु तीसुकोनि मोत्तानि ओक स्पून तो मिक्स चेसुकोनि ओक ग्लास निंडा वाटर याड चेसुकुन्नानंडी इला वाटर पोसुकोनि मल्ली मिक्स चेसुकोनि 3 నైట్స్ అనేది నానాలండి 3 రోజులు ఇవి బాగా పులిచిపోవాలండి ఇందులో ఉన్న విటమిన్స్ అంతా వాటర్ లోకి వచ్చాలి 3 డేస్ కలుపుకుంటూ మూత వేసి పక్కన వదిలేయాలండి ఇంట్లోనే పెట్టుకోవాలండి రూమ్ టెంపరేచర్ లో చూడండి ఈ విధంగా వాటర్ అయితే అయ్యున్నాయండి ఎలాంటి స్మెల్ ఉండదండి ఎక్కువ స్మెల్ అనేది ఉండదండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా మెంతులకి మొలకలు వచ్చేసాయండి మామూలు అవి వేసే చెట్లు కూడా వచ్చేస్తాయి చూడండి నేను చూపిస్తున్నాను ఇలా మామూలు వచ్చేయాలండి 3 డేస్ నేను నైట్ వేసి నాన పెట్టాను 2 నైట్స్ తర్వాత మొత్తం 3 డేస్ అయినండి ఇలా బాగా 3 డేస్ నాన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక పలచాటి క్లాత్ తీసుకున్నానండి వడగట్టుకునే దాంతో అయితే మొత్తం రాదు జెల్లు ఇలా తీసుకొని ఇలా పలచాటి క్లాత్ తీసుకోవాలండి కాటన్ ది కాదండి సిల్క్ దే తీసుకోవాలి ఇలా నేను నాన్ పెట్టుకున్న మిశ్రమం అంతా ఇలా క్లాత్ లో వాటర్ అంతా యాడ్ చేసుకోవాలండి చేసుకొని చూడండి అసలు ఆ రైస్ అనేది కనిపించట్లేదండి రైస్ కూడా మెంతులాగా అయిపోయింది చూసారా ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు నేను దీన్ని వడగట్టుకుంటున్నానండి చాలా జెల్లా ఉంది అసలు చూస్తుంటే ఇది మన హెయిర్ కి ఒక ఔషధం లాగా పనికొస్తుందండి నిజం చెప్తున్నాను హెయిర్ గ్రోత్ అయితే ది ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉంటుందండి మీరు 1 వీక్ లోనే రిజల్ట్ అనే చూస్తారు వీక్ లేతే 2 టైమ్స్ అయితే అప్లై చేస్తే లేదు మాకు టైం ఉండదు అనేస్తే వీక్లీ 1 టైం అనేది అప్లై చేసుకోండి పక్కా రిజల్ట్ అయితే చూస్తారండి అసలు ఎంత గ్రోత్ అంటే అసలు హెయిర్ అయితే ఎక్కడ పల్చాటిగా ఉండి రాలిపోతుంటదో వాళ్ళకైతే చాలా బెటర్ గా పనిచేస్తుందండి చూసారా జెల్ అనేది ఎలా వస్తుందో నా చేతికి చూడండి ఒకసారి మనం మెంతుల్ని 3 డేస్ అనేది నానబెట్టామండి చూడండి అసలు రైస్ ఆ కలొంజీ సీడ్స్ అన్ని కలిపిన వాటర్ అండి అలాగే దీంట్లో ఆమ్లా వేసామండి ఉసిరి దాంట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తున్నాయండి చూడండి ఒక జెల్లా ఉంది అసలు ఇలా మొత్తాన్ని మనం బాగా పిండుకొని ఒక క్లాత్ లో నుంచి తీసేసుకోవాలండి చూడండి మనకైతే హెయిర్ కి అప్లై చేసుకునే జెల్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా బాగా ఎగ్ ని మనము పొరుట్టాం కదండి అలా పొట్టుకోవాలి ఎందుకంటే బాగా కలిసిపోవాలండి వాటర్ అనేది బాగా ఇలా కలిసిపోయిన తర్వాత మనము నేను ఇక్కడ పిల్లలకి మనము టానిక్ వేస్తాం కదండి ఇలాంటి ఒక దాంతో మన హెయిర్ కి మొత్తానికి అప్లై చేసుకోవాలండి అప్పుడే మన స్కాల్ప్ వరకు హెయిర్ పోతుంది ఈ మిశ్రమం అనేది ఇప్పుడు నేను అప్లై చేసి చూపిస్తానండి దీంట్లో అయితే చాలా చాలా గుణాలు అయితే ఉన్నాయండి మన హెయిర్ గ్రోత్ ని పెంచడానికి ఎక్కడైతే పలచాటి హెయిర్ ఉంటుందో హెయిర్ రాకుండా ఆగిపోయి ఉంటుందో వాళ్ళకైతే డెఫినెట్లీగా పనిచేస్తుందండి అది ప్రతి ఒక్కరిలో ఉంటుందండి హెయిర్ రాలిపోయేది
పలచబడిపోయేది. ప్రతి ఒక్కరికి పనికొస్తుంది. ప్రెగ్నెన్సీ అయి డెలివరీ అయిన లేడీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పనికొస్తుందండి ఈ హెయిర్ ప్యాక్. చూడండి, నా హెయిర్ మొత్తాన్ని నేను చిక్కు తీసుకొని నేనైతే అప్లై చేసుకుంటున్నానండి. మన హెయిర్ అంతా చిక్కు తీసుకోవడం వల్ల హెయిర్కి అప్లై చేసి హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా ఏ ప్యాక్ అయినా అప్లై చేసేటప్పుడు మన హెయిర్ అనేది చిక్కు తీసుకొనే ఉండాలండి. ఇలాగా ఈ టీప్ తీసుకొని మన హెయిర్ ఒక్కొక్క పాయ దువ్వెనతో దువ్వుతూ, ఎందుకంటే దువ్వెనతో దువ్వుతుంటే మనం అప్లై చేసింది పాయలో మొత్తం హెయిర్కి అయితే మాడుకి పడుతుందండి, మన కుదుళ్ళ వరకు చేరుతుంది. ఇలా మొత్తం అనేది అప్లై చేయాలండి. చూస్తున్నారా, ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఎక్కడైతే హెయిర్ రావడం ఆగిపోయి ఉంటుందో అక్కడి నుంచి హెయిర్ తొందరగా వస్తుందండి. కొత్త హెయిర్ అనేది రావడం స్టార్ట్ అవుతుందండి. చూడండి, ఇలా ఒక టీప్ తీసుకొని ఆ టీప్తో నేను ఎలా అయితే హెయిర్కి అప్లై చేస్తున్నానో చూడండి. ఇలా దువ్వుతూ పాయి పాయి తీస్తూ అప్లై చేస్తున్నానండి. చూసారా, ఇలా చేసుకోవాలండి. అప్పుడే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బెటర్గా పెరుగుతుంది. ఇదే నిజం చెప్పాలంటే మనం ఒక షాప్లో కొన్న మందులాగే అండి, అంత బెటర్గా పనిచేస్తుంది. మన హెయిర్ గ్రోత్కి మనమైతే చాలా చాలా కొంటాం కదండి, వేలు పెట్టుకుంటామండి. నేనైతే చాలా మందిని చూశాను హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు, మొత్తం రాలిపోతుంది అనేసి అసలు వేలు వేలు పెట్టి పోసేసుకొనేస్తారండి. బట్ అవేవి హెయిర్ గ్రోత్ని పెంచవండి. మళ్ళీ ఆ ఆపేం కాలనే మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం తగ్గిపోయి మొత్తం అనేది రాలిపోతుందండి. ఇలాంటి సింపుల్ టిప్స్ ఇంట్లోనే న్యాచురల్గా చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బెటర్గా పెరుగుతుందండి. నెక్స్ట్, ఇందులో వేసిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ మెంతులండి. మెంతులు అనేది హెయిర్ ఎంత గ్రో చేస్తుందో మనకి తెలుసండి. డైలీ మెంతులు కానివ్వండి, కలబంద కానివ్వండి పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేదండి, అసలు హెయిర్ రాలిపోతుంది అనే ప్రాబ్లమే లేదండి. అంత బెటర్గా ఈ రెండు పనిచేస్తాయి. ఇక్కడ నేను ఫస్ట్ తీసుకున్నది మెంతులండి. అంత బాగా మెంతులు అనేది గ్రోత్ చేస్తుంది కాబట్టి ఊరికే అండి నైట్ మెంతుల్ని నానపెట్టుకొని మార్నింగ్ లేసి ఆ వాటర్ని హెడ్ పట్టించిన హెయిర్కి అంత బాగా గ్రోత్ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు వీక్లీ ఒన్ టైము మెంతులు అనేది ప్యాక్ చేసుకుంటున్నా మన హెయిర్ గ్రోత్ అంత బాగుంటుంది. అలాగే ఇందులో నెక్స్ట్ నేను వేసింది రైస్ అండి. రైస్ ఎంత బెటర్గా పనిచేస్తుందో నేను రైస్ వాటర్ కూడా చేశానండి వీడియో. చాలామంది అయితే చెప్పారు రై చాలా బెటర్గా పనిచేస్తుంది అక్క, నేను ఒక 2 మంత్స్ నుంచి వాడుతున్నాను, 3 మంత్స్ నుంచి వాడుతున్నాను అనేసి చాలామంది అయితే చెప్పారు, నాకు కామెంట్ కూడా చేస్తున్నారండి. నాకైతే బాగా క్లిక్ అయిందండి ఆ వీడియో కూడా. నిజం చెప్పాలంటే రైస్ వాటర్ది అంత బెటర్గా రైస్ వాటర్ అనేది పనిచేస్తాయి. ఇందులో తీసుకుంది థ్రాడ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలుంజ సీడ్స్ అండి. కలుంజ సీడ్స్ మనకి ఎంతో బెటర్గా పనిచేస్తాయండి. నేనైతే కలుంజ సీడ్స్ ప్యాక్ కూడా చేస్తున్నానండి హెయిర్ ప్యాక్, ఎంత బెటర్గా పనిచేస్తుందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో వేసింది ఆమ్లా అండి, ఉసిరి. ఉసిరి అనేది మనకి చాలా వాటిల్లో ఔషధం అండి, మనకి తెలిసిందే ఉసిరి ఎంత మెయిన్ ఇంగ్రీడియంట్ అనేసి. ఇవన్నీ కలిపి 3 డేస్ అయితే నానపెట్టాలండి. మనం మధ్య మధ్యలో తీసుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇవన్నీ ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ హెయిర్ రావడాన్ని పెంచుతుందండి. మీకు నడుము కింద వరకు మాకు జడ కావాలి, మాకంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు వీక్లీ 2 టైమ్స్ పెట్టి అలా 3 వీక్స్ అయితే 3 వీక్స్ అయితే చేయండి. ఇది అప్లై చేయకముందు కొలత తీసుకొని టేప్ పెట్టి, ఇది అప్లై చేసిన తర్వాత కొలత తీసుకోండి. ది బెస్ట్ రిజల్ట్ అయితే ఇందులో ఉందండి.